Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. AP ప్రతిపక్షాలకు అగ్ని పరీక్ష. ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమకు సాగు తాగునీరు అందించే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ సర్కారు జారీ చేసిన జీవోపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఏపీ సర్కార్ నిర్ణయం వల్ల తమ రాష్ట్రంలోని రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని ప్రతిపక్ష నాయకుల వరకు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ ప్రతిపక్షాలు సైతం తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే జీవోపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రతిపక్షాలు కార్యాచరణకు కూడా శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్లోని మగ్దూం భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రతిపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీ నేతలు హాజరయ్యారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం రెండింతలు పెంచితే కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ ఏపీ సర్కార్ జీవో జారీ చేసిందని, ఈ విషయంలో జగన్తో కేసీఆర్ ఏ ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంటే ఎవరికి చెప్పాలని మరో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణలో పాలక ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. మరి ఏపీలో ప్రతిపక్ష పార్టీల వైఖరి ఏంటి? ఎందుకని నిమ్మక నీరెత్తినట్లు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి? మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు. అయిన దానికి కాని దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తూ జూమ్ వీడియోలలో విలేకరులతో మాట్లాడే చంద్రబాబు ఏపీకి సంబంధించి ఓ కీలక నిర్ణయంపై ఎందుకు స్పందించడం లేదు? కేసీఆర్ అంటే భయమా? ఏపీకి మద్దతుగా మాట్లాడినా, ప్రకటన చేసినా, లేఖ రాసినా హైదరాబాదులోని తన ఆస్తులకు ఎసర పెడతారని భయపడుతున్నాడా? మరి ఇవేమీ లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏపీ ప్రయోజనాల కోసం గళమెత్తాల్సిన బాధ్యత లేదా? మరోవైపు తెలంగాణ టీడీపీ సీనియర్ నేత సాయిబాబా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు ఇచ్చే జీవోపై అభ్యంతరం చెబుతున్నారు. ఇదే ఏపీ టీడీపీ వైఖరిగా భావించాలా? చంద్రబాబు ప్రయోజనాల కోసం వీరాభిమానంతో స్పందించే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏం చేస్తున్నాడు? తెలంగాణలో పోతిరెడ్డిపాడు సమస్యపై సిపిఐ నాయకుడు వెంకటరెడ్డి తీసుకున్న చొరవను ఏపీలో రామకృష్ణ స్ఫూర్తిగా ఎందుకు తీసుకోవడం లేదు? అమరావతి ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు సిపిఐకి పట్టవా? అలాగే సిపిఎం వైఖరి ఏంటి? ఇక జనసేన, బీజేపీ వైఖరి ఏంటి? కరోనాపై చేసిన రాజకీయాలు ఇక చాలు, ప్రజలు విసిగిపోయారు. ఏపీ కోసం పాలక ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రతిపక్షాలను చూసి స్ఫూర్తి పొంది ఏపీ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడతారా, లేక రాజకీయాలు చేస్తారా అనేది తేల్చి చెప్పాల్సి ఉంది.